ఓకే పర్ఫెక్ట్గా అయిపోయింది క్లాస్ అయితే. అన్న ఎంతన్నా? ఓకే థ్యాంక్స్ అన్న. ఇంతవరకు ఎలాంటి దేవుడి దయ వల్ల మనవడుకు నేర్పించిన ఆ విద్యా పూజలతో అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా మన జర్నీ అయితే కొనసాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి పడుకోవడం బాగా లేట్ అయిపోయింది, అంటే 1 గంటకు వచ్చేసినాం కరెక్ట్గా. 5 గంటకే పడుకున్నా, 2-3 వీడియోలు ఎడిట్ చేసేది ఉండే, మొత్తం అన్నీ ఎడిట్ చేసేసి పెట్టుకున్నా. 5 గంటకు పడుకుంటే వాళ్ళు పక్కన టీ హోటల్ అనేది ఉండేది, మన బండి హోటల్కి అనేది అడ్డం ఉందంట, వాళ్ళు వచ్చి లేపితే అక్కడ లేపి కూర్చున్నా. అక్కడ మన పార్టీ అయితే వచ్చినా 9 గంటకు వచ్చినా బిల్ తీసుకున్నాడు, అడ్వాన్స్ అదే ఏమైనా ఉందా అని చెప్పేసి కనుక్కున్నాడు, ఏం లేదని చెప్పి తెలిసింది. ఇప్పుడు అన్లోడ్ ఇక్కడ కాదు, పక్కన కంపెనీలో అన్లోడ్ చేయాలని చెప్పేసి అన్నారు. మనకు కనపడుతుందిగా ఇది, ఇది వచ్చేసి స్పెన్సర్ బ్రెడ్ కంపెనీ, ఇది అంటే బ్రెడ్ తయారు చేసే కంపెనీ ఇది. దీంట్లో అయితే అన్లోడ్ చేయాలంట. అయితే వాచ్మెన్ వచ్చిండు లోపల, బయట నుంచి లోపల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన ఎక్కడైతే పాయింట్లో పెట్టాలో అక్కడ పాయింట్ చూపించేసిండు. ఆ పాయింట్ చూపించిన తర్వాత బండి అక్కడ పెట్టాలి అని చెప్పేసి అన్నాడు. కొద్దిగా రూల్స్ అనేటివి గట్టిగానే ఉన్నాయంట, లోపల ఫోటోలు అనేటివి తీయకూడదంట, చెత్త అది ఇది బండిలో వంట చేసుకోవడం కానీ అది ఇది లోపల వంట చేసుకోవడం కానీ అది ఇది చేయకూడదంట. అటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన ఏదైనా చేతులు కట్టుకోవడం కానీ ప్లేలు కట్టుకోవడం కానీ ఏదైనా నీళ్ళు పడతాయి కదా అవి కూడా పడకూడదంట. మన సిస్టమేటిక్గా మొత్తం నీట్గా ఉంచుకోవాలంట. అది ఇక్కడైతే మనం తెచ్చింది మొత్తం 500 బ్యాగులు, 400 బ్యాగులు అయితే ఇక్కడ దింపాలి. 100 బ్యాగులు అయితే వెనకాల ఈయన సంబంధించిన ఓనర్ గారు సంబంధించిన షాప్ ఉంది కదా, ఆ షాప్లో అయితే 100 బత్తాలు నింపాలి. మొత్తం మధ్యాహ్నం 1 గంట 2 గంటల అన్లోడ్ అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ కరీంనగర్లో మాకు తెలిసిన డ్రైవింగ్ నేర్పించిన ఉస్తాద్ ఉన్నాడు ఆయన, ఆయన పేరు రమేష్. ఆయనకైతే ఫోన్ చేసిన, ఆయన కూడా 12 టైర్ బండి ఓనర్. ఆయన ఫోన్ చేసి మరి ఏదైనా లోడ్ ఉంటే మాట్లాడు ఆంధ్ర వైపు అని చెప్పేసి, విజయవాడ వైపు అని చెప్పిన, లేదంటే తమిళనాడుకు బెయిల్ వెళ్తున్నాయంట అని చెప్పి తెలిసింది. కిరాయిలు మంచుకుంటే తమిళనాడుకైనా పెట్టేస్తా అని చెప్పి చెప్పిన. సరే, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ అయితే చూపించలేను, అందుకే చెప్తున్న విషయం. అయితే దాని తర్వాత అక్కడ 400 బత్తాలు దింపి మన 100 బత్తాలు ఏవైతే ఉన్నాయో అవి దింపుకునేటప్పుడు అయితే ఏం జరుగుతుంది అనేది మొత్తం చూపించుకోవాలి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వేములవాడ రోడ్డు పోవాలి, 1 కిలోమీటర్ పోయిన తర్వాత బైపాస్ అనేది ఈ కంపెనీ వెనకాల నుంచి ఉంటుంది, తిరిగి పోవాలి సిటీ నుంచి నో ఎంట్రీ. అట్లా పోయిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ సర్కిల్ కాడికి వెళ్తాం, అక్కడ నుంచి మన అసోసియేషన్ యూనియన్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మనోడు ఉన్నాడంటే అక్కడికి రా అని చెప్పేసి అన్నాడు. ఆఫీస్ కూడా అక్కడే, అక్కడికి వెళ్తే వెళ్తే దారిలో దానికంటే ముందే ఆటనార్ ఉంటుంది కాబట్టి ఈ అద్దం బీడింగ్ కూడా వేయించేసుకుందాం, ఈ 2 పనులు అయితే అయిపోతుంది. సరే, ముందు దగ్గర ఉండి అన్లోడ్ చేయించుకుందాం. వెళ్ళి సెక్యూరిటీ దగ్గరికి వెళ్తే గేట్ తీయమని చెప్తా, గేట్ తీసిన తర్వాత బండి రివర్స్లో పెట్టాలి, 400 బత్తాలు అయితే ఇక్కడ దింపేసుకోవాలి. ముఠవాళ్ళు ఇంకా రాలేదు, ముఠవాళ్ళు కొద్దిగా పని మీద ఉన్నారు. వాళ్ళు ఏదో చిన్న సగం బండి డీసీఎం ఒకటి వాళ్ళకు ఉన్నది, ఆ డీసీఎం దింపిన తర్వాత వాళ్ళు అత్తరు ఈలో పాయింట్లో పెట్టి పట్ట అయిపోయేసుకొని రెడీ ఉన్నామనుకో, రైట్ మన పని అయిపోద్దిగా. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మర్చిపోవద్దు. మనకు అక్కడ 400 బత్తాలు అయితే దిగినాయి, 100 బత్తాలు పక్క బండి 2 కిలోమీటర్ దూరంలో అయితే దింపాలి. ఈ 2 దింపితే అన్లోడ్ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కానీ అందరికీ ఫోన్ చేస్తానా, మహారాష్ట్ర సైడ్ ఉన్నది కానీ ఆంధ్ర వైపు తమిళనాడు వైపు ఏం లేదు అంటారు లోడింగ్ అయితే. అన్లోడింగ్ అయిన తర్వాత మనం అసోసియేషన్ ఆఫీస్ కాడికి అయితే పోవాలి, ఎందుకంటే మంచి టైం మీద అన్లోడ్ అవుతుంది. ఈ టైంలో లోడ్ దొరికితే బాగుండేది, ఏదైనా ఒక లోడ్ సెట్ అయిందంటే లోడింగ్ పాయింట్లోకి వెళ్ళే వరకు సాయంత్రం అయ్యేది, దాన్ని మని 6, 7, 8 వరకు అయితే లోడ్ కూడా అయిపోయేది, మనకు మూమెంట్ కరెక్ట్ కలిసేది. కానీ అదృష్టం ఏందో కానీ లోడ్ కూడా లేకపోయేది మనకు. ఇది కరీంనగర్ మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు వేములవాడ. ఒక ముంగట రమ్మనన్న, ఫస్ట్ పాయింట్లో అన్లోడ్ అవ్వగా మిగిలిన బ్యాగులు ఇవి. ఈ బ్యాగులు వచ్చేసి 100 బ్యాగులు ఉన్నాయి. ఇది ఒక కంపెనీ ఉంది, ఇది ఇది వచ్చేసి మనకు ఎగ్ ఫ్రై రైస్ చేస్తారు కదా నూడిల్స్ అవి, ఆ నూడిల్స్ తయారు చేసే కంపెనీ ఇది. ఇది మనకు వచ్చేసి 2వ పాయింట్. ఈ 100 బ్యాగులు ఒక గంటలో దింపేస్తారు. ముఠా వాళ్ళు కూడా మన బండితో పాటు బ్యాగులు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి 4 వచ్చారు. ఇద్దరు కింద నుండి మోస్తున్నారు, ఇద్దరు పైనుంచి లాక్కొస్తున్నారు.
ఇది అన్లోడ్ అయిన తర్వాత పార్టీ అయితే ఫోన్ చేసిండు మనకి, ఎక్కడైతే అన్లోడ్ చేస్తున్నావో అక్కడే ఉండు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడికే వచ్చి మొత్తం మనకు బ్యాలెన్స్ పేమెంట్ ఏదైతే కిరాయి ఉంది చూసారా, ఆ కిరాయి అయితే ఇక్కడికే వచ్చి ఇస్తారంట. ఈ పక్కన గడపడే ట్రైల్ అన్ని నూడిల్స్ తయారు చేసినవి, అవి పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇలా ఎండలో ఆరబెడతారంట. ఆరబెట్టిన తర్వాత సిటీ మొత్తానికైతే సేల్ అయితే జరుగుతుందంట ఇక్కడ నుంచి. ఈ చాలా చిన్న కంపెనీ కానీ రీసేలింగ్ అయితే బాగుంటుందంట, వ్యాపారం కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అని మనతో చెప్తున్నారు. ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే, ఇవైతే ముఠా వాళ్ళైతే వాళ్ళు పనిచేసే వాళ్ళు కనబడుతున్నారు కదా, ఒకరోజు 24 అవర్స్ అనేది ఎండబెట్టిన తర్వాత నీట్గా ఈ కవర్ ప్యాకింగ్లో చేసిన తర్వాత వీటి అమ్మకం అయితే జరుగుతుందంట. ఇది ఎట్లుంటుందా అని చెప్పేసాను, ఒకటైతే బండ్లోకి అయితే తీసుకొచ్చిన ఎట్లుంటుందని. సేమ్ మన మ్యాగీ సైజులో ఉంది ఇది, అచ్చం మ్యాగీ ఉన్నట్టే, కాకపోతే మ్యాగీ అయితే కొద్దిగా సన్నగా ఉంటుంది. దీని టేస్ట్ ఎట్లుంటుందా అని చెప్పేసి నేను కొద్దిగా టేస్ట్ చేద్దామని చూసిన, పచ్చి పచ్చిగా ఊర వరకు ఉన్నది, ఇంకా పూర్తిగా ఎండలేదు ఇది. అయితే మధ్యాహ్నం ఒక టైం అయింది, సాయంత్రం వరకు ఎండబెట్టిన తర్వాత పూర్తిగా ఎండితే కనుక అప్పుడు టేస్ట్ వచ్చింది. మొత్తం తింటుంటే పళ్ళక అనేది అతుకుపోతుంది, ఇక ఇట్లున్నాయి వ్యవహారాలు అయితే. సరే ఇక్కడ అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం, మందిగా కిరాయి తీసుకోవాలి. మనకు అన్లోడ్ అయితే అయిపోయింది, వీళ్ళని తొందరగా చాలా బాగా చేసిండు, చూసింది ముఠా వాళ్ళు ఎట్లా వచ్చిందో. అయితే మనకు 400 బత్తాలు దింపిన కాడ అయితే వీడియో తీయడానికి అవకాశం లేకపోయింది, మొత్తం 24 మంది వచ్చిన్నారు. సపా 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 గుంజేసిండు, ఈ 100 బత్తల కాడికి గదే 5 ఆరుగురు వచ్చిండు. అయినా పర్లేదు, అయిపోయింది, టైం వచ్చేసి 2 అవుతుంది. మనకు పేమెంట్ కిరాయి తీసుకునేది ఉన్నది, పేమెంట్ కూడా తెచ్చేసుకున్నాం. మనకు అన్లోడింగ్ ఖర్చు వచ్చేసి టన్నుకు 60 రూపాయలు చొప్పున తీసుకున్నారు, బాగానే తీసుకున్నారు రీజనబుల్గా. గుమాస్తాభంలో వచ్చేసి 150 రూపాయలు ఏమో కట్ అయింది. ఇక పేమెంట్ మొత్తం క్యాష్ ఇచ్చిండు ఆయన, ఆ క్యాష్ పట్టుకొని అయితే మనం రమేష్ అన్న మా ఉత్సాహం అని చెప్పేసి అన్న కదా ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాం, అసోసియేషన్ ఆఫీస్ కాడికి. ఇగో ఈ రింగ్ దగ్గర నుంచి రైడ్ తీసుకుంటేనేమో మన కేబుల్ బ్రిడ్జ్ మీదుగా కరీంనగర్ వెళ్ళిపోవచ్చు. లోడ్ అయితే ఏం దొరకలేదు, మనోడికి కూడా ట్రై చేసిన లోడ్ ఎవరు ఉంటే చూసి పెట్టమని, నాకు కూడా తెలిసిన ఆఫీసులోకి అందరికైతే వాయించేసిన ఫోన్లు ఎక్కడ ఏం లేకపోయింది. అయితే మహారాష్ట్ర వైపు అయితే బాగున్నాయంట, పైకి అయితే పర్లేదు, పత్తి గింజలు బేళ్లు కూడా వెళ్తున్నాయంట, కానీ రాజమండ్రి బేళ్లు ఉన్నాయంట. ఇక రాజమండ్రి పోతే మళ్ళీ మనకు అటు ఇటు తిరుగుడు అయిపోతుంది, అది అన్లోడ్ చేసి ఇంటికే రావాలి, అంటే విజయవాడ రావాలి అన్లోడ్ చేసి. డైరెక్ట్ విజయవాడ కానీ లేదంటే తమిళనాడు వైపు ఏమైనా ఉంటుందా కానీ చూస్తున్నా, తమిళనాడు వైపు ఉన్నా పెట్టుకున్నా కానీ ఇంటికాడ ఒక 2 రోజులు ఆగి బండి పని ఏదో చేయించుకొని ఇంటికాడ 2 రోజులు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని చెప్పని ఆలోచన పోతే అటు అడుగుతున్నా. ఈ అటు లేకపోతే మన విజయవాడకి ఏమన్నా సైడ్ దౌడ్కి ఇట్లా అయిద్దా అని చెప్పి చూస్తున్నా. ముందైతే 8:30 పోవాలి, ఎట్లా అసోసియేషన్ కాడికి పోతున్నాం కదా, 8:30 వెళ్ళే రోడ్డు కాడ అయితే డివైడర్ కట్టింగ్ లేదు. ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పని మనోడు బాగానే పెడతారు, ఆయనకు కూడా ఫోన్ చేసిన ఏం లేదన్నాడు. 8:30 వెళ్ళి మనకు తెలిసిన గ్లాసు బీడింగ్ లేచే షాప్ ఒకటి ఉన్నది, బాగా బాగా పాత షాపు, ఆ షాప్ ఇంకా అక్కడే ఉండదో లేదో గుర్తులేదు. నేను ఇక్కడ పనిచేసినప్పుడు అయితే 8:30కి వెళ్ళే రోడ్లు మొత్తం మట్టి రోడ్లు, పెద్ద పెద్ద గుంతలు, గజం లోతు గుంతలు, పెద్ద పెద్ద గుంతలు అవైతే. ఇప్పుడు మొత్తం సిసి రోడ్ అయిందంట, చూద్దాం ఒకసారి మన బండి కూడా 8:30లోకి పోనిచ్చేద్దాం, పోయి అర్థం అయితే బీడింగ్ ఒకటి మార్చేసుకుంటే పని అయిపోతుంది. పని అయిపోయి అసోసియేషన్ కాడికి వెళ్ళి మా ఉత్సాహాన్ని కలిసి ఆయనతో ఒక ఫోటో దిగి ఆయనను మీకు పరిచయం చేసి చూపిస్తా. ఆయన చేతి కింద నాకు డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎందుకంటే మొత్తం ఇచ్చేసిండు బండి, నువ్వు నడుపు గుద్దు ఏమన్నా వేసుకో అని చెప్పేసి నన్ను ఫ్రీ చేసేసిండు. మనోడు ఇచ్చినందుకైనా మనోడు పేరు కాపాడినా, ఇంతవరకు ఎలాంటి దేవుడి దయ వల్ల మనోడుకు నేర్పించిన ఆ విద్యా బుద్ధులతో అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా అప్పటి నుంచి ఇప్పటిదాకా మన జర్నీ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గురువు ఎట్లుంటే శిష్యుడు కూడా అట్లే తయారైదాడు, నేను కూడా ఆయన లెక్కనే తయారైనా. ఎక్కడ పనిచేసినా కానీ ఓనర్కు మంచి పేరే తీసుకొచ్చిన, నా డ్రైవర్ చెడ్డోడు, నా డ్రైవర్ ఇట్లాంటోడు అట్లాంటోడు అని చెప్పి 10 మందికి చెప్పుకునే పరిస్థితి అయితే ఏనాడు తేలనేను. ఆయన కూడా అంతే అట్లే ఉండేవాడు, ఆయన బుద్ధిలో నాకు వచ్చేసినాయి. ఇక ఇదే ఆటోనగరు, ఇక్కడ నుంచి రైట్కి పోవాలి. అయితే డివైడర్ కట్టింగ్ అనేది లేదు కాబట్టి మనం కరెక్ట్గా అసోసియేషన్ కానీ తిప్పుకొని రావాలి బండి. అక్కడ యూటర్న్ వేసుకొని వద్దాం. ఎక్కడ బండి పెట్టుకున్నానో కానీ లేదు, ఫుల్గా జామ్ అయిపోయినాయి బళ్ళు.
మళ్ళీ అయితే ఫుల్గా పోతాయి, మొత్తం ఇసుక బండు, ఇసుక ఎక్కువ ఎక్కడి ఇక ఎక్కడి నుంచి బాగా కాళేశ్వరం. ఇదే అసోసియేషన్ ఆఫీసు, అదంతా పార్కింగ్ ఆ లారీలు కనబడుతున్నాయిగా మనకి, అన్ని అసోసియేషన్ ఆఫీస్ పార్కింగ్ అదంతా. నేను ఉన్నప్పుడు మంచుకుంటుండే, ఇంకా బాగా చెట్లు ఉంటుండే, మంచి నీడ అది ఇది, పార్కింగ్ కూడా పెద్దగా ఉంటుండే, అంతా ఇరికిరికి అయిపోయింది మొత్తం. బా సిసి రోడ్ అయిపోయింది మొత్తం, ఏమున్నది రోడ్డు, నెంబర్ వన్ రోడ్ అయిపోయినాయి. ఈ షాపులన్నీ లేకుండా అప్పుడు, ఈ ఒక్క షాప్ లేకుండా అడపా తడపా షాపులు ఉండే. అంత దూరాన యాప్ చెట్టు కనబడుతుంది రైట్ సైడ్ల, ఆ యాప్ చెట్టు పక్క పండి చిన్న రూమ్లు వేసి ఉన్నాయా, ఆ రూమ్లు ఉండే అంతే, ఇవేం లేకుండే. ఇవి సందు ఉంటుండే రైట్ సైడ్లు, దీంట్లో ఎలక్ట్రీషియన్ మేస్త్రి ఉంటుండే. ఇలా మేము అప్పుడు క్లీనర్ పని చేసినప్పుడు, డ్రైవర్ చేసినప్పుడు అయితే ఇక్కడ చేపించేది పనులు. అప్పుడు ఉన్నప్పుడు ఏ షేటర్లు అవుతున్నాయో ఆ షేటర్లు ఆ పనులే ఉంటాయని చెప్పి అనుకోవడం కష్టం. ఇక్కడ లేట్ మిషన్, ఇక ఈ లెఫ్ట్ సైడ్ కనపడే షేటర్లు, ఇక్కడ కట్టల మేసర్ ఉండేవాడు, ఈ కనపడే షేటర్లు ఇవన్నీ కట్టల మేసర్ ఉండేవాడు. ఆయన రైట్ సైడ్ కనపడుతుంది చూసారా, ఆయన నేను క్లీనర్ చేసినప్పుడు గుడ్డ పోరా నేను చెప్పుడు చూస్తున్నా, అద్దం బీడింగ్ ఎత్తాను చూడు, అదే ఫేసు, అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు కట్టలే ఉన్నాడు, కాకపోతే నన్ను గుర్తుపట్టాడు, నేను బాగా చేంజ్ అయిపోయినా కదా, ఆయన నేను గుర్తుపడతా ఎడిదిప్పు. సో మనాడ దగ్గరికి అయితే పలకరిద్దాం, పలకరించేసి బీడింగ్ సంగతి ఎంత చూసుకుందాం. ఆ పక్కన ఎర్ర చెక్క ఆయన కనపడుతున్నాడు చూసారా, చందనం కలరు, ఆయన వాళ్ళ తమ్ముడు, ఇద్దరు అన్నదమ్ముడు కలిపి ఆ షాప్ మెయింటైన్ చేస్తారు. అప్పటి నుంచి అదే షాపు, ఆ షాప్ పక్కన నట్లు బోల్ట్లు అమ్మేటైన ఒక ఆయన ఉండాలి, ఆయన కూడా అక్కడే ఉంది. ఇక దాని తర్వాత ఆ లారీ తిరుగుతుంది మనం చూసారా, ఆ లారీ తిరిగిన దాని మీద ఆ చివర టర్నింగ్ మీద సుబ్బారావు గారు అని చెప్పేసి అని బాడీ క్యాబ్లు కట్టేవారు విజయవాడ ఆయన, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు ఆయన. ఓన్ షెడ్ అది అక్కడ కట్టించేవాళ్ళం మేము, ఏమైనా చిన్నగా వెల్డింగ్లు అవి ఉంటే అక్కడ చూసుకునేవాళ్ళం మేము, అన్ని పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకడతా ఉన్నాయి. సో వెళ్ళి మనోడిని పలకరిద్దాం ఒకసారి అయితే. షాపిడే గుర్తు నాకు, నువ్వు ఉంటావు ఉండవు అని చెప్పి వచ్చిన, మీరు లేకపోయినా తమ్ముడు అని ఉంటారు కదా అని చెప్పి ఊరికి వచ్చిన. చేస్తానన్న పని చేస్తాను, ఇంకా పెద్దవాడు చేయండి కదా బాగా. అబ్బుబాయి ఉండగా పుడిలారే అంటాడు, వెళ్ళేటప్పుడే వేపిద్దాం అనుకున్నాను లోడ్ బండి మీద, నైట్ అయిపోయింది అందుకే ఆపడానికి వీలు లేకుండా చేపలు తోలుతానా. ఇప్పుడేమిటే ఇక్కడికి వేసుకొచ్చినా ఖాళీ అయింది, ఏ విజయవాడ చూసుకోవాలి ఏమైనా ఉంటే. బీడింగ్ అయితే ఇవాళ ముహూర్తం వచ్చింది బీడింగ్, ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తానా ఇదే బీడింగ్ పట్టుకొని విజయవాడ పోయినాం అక్కడ చేసుకొని ఇదంతా పని వల్ల ఇప్పుడు వచ్చింది ముహూర్తం. సేట్ అతన్నానా మదర్ బాయ్ వచ్చిందా రేపు ఏదన్నా, ఇది ఎవరిది ఇది అన్న, సాయంత్రం వస్తారా అసలు నాకు ఈ బిల్డింగ్ అది షాపు వీడియోలో అని చెప్పి ఆటో స్టోర్ అది మొత్తం ఆయనదే సేట్ కదా. సాయంత్రం అసోసియేషన్లో పొద్దున వస్తాడు మధ్యాహ్నం వెళ్ళిపోతాడు మదర్ బాయ్. ఓకే పర్ఫెక్ట్గా అయిపోయింది గ్లాస్ అయితే అన్న, ఎంతన్నా మూడు ఓకే థ్యాంక్స్ అన్న, నువ్వు ఉండవు అనుకున్నా, లంచ్ టైం కదా, ఓకే పని అయిపోయింది మొత్తానికైతే రైట్ పా ఫోన్ పైగా అసోసియేషన్లో పోయి రమేష్ అన్న కలుతాం. ఇక ఇట్లు ఉంటుండే, ఇప్పుడు రోడ్డు కనబడుతుంది చూసింది కదా, ఈ రోడ్ అయితే ఎట్లుండేదా అప్పుడు ఇట్లుంటుండే, పెద్ద పెద్ద గుంతలు దడేలు. ఇక్కడ అశోక్ లేలాంటి షోరూమ్ కూడా ఉండే, మొత్తం బండ్లు చూడు ఎట్లా అయిపోయాయో టాటా. ఇవన్నీ రైల్వే స్టేషన్ నుంచి బండ, మన ఉద్యారం నుంచి బండ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ బాగా.
బండ ఫుల్. అమ్మా ఎటు పోతున్నావా ఎటు పోతున్నావా? పని కూడా బాగా జరుగుతుంది, టిప్పర్ల పని చాలా పెద్దగా అయిపోయింది. ఆటనగర్ బిల్డింగ్లు కూడా, ఆటనగర్ చుట్టుపక్కల కూడా బిల్డింగ్లు కూడా చాలా పడిపోయినాయి. మెకానిక్ షెడ్, ఆటో స్టోర్లు కూడా బాగున్నాయి. మనకైనా వస్తువులు పెండింగ్ ఉన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుద్ది ఇక్కడ, కానీ మనకు అవసరాలు ఏం లేవు. ప్రస్తుతానికి అయితే ఇది ఆటనగర్ మెయిన్ రోడ్డు, మళ్ళీ అటు ముందుకు పోతే ఆటనగర్ ఏది మన కరీంనగర్ గోదావరి కానీ హైవే. ఇక్కడ డివైడర్ కట్టింగ్ ఉంటుండే అప్పట్లో, అది మూసేసిల్లు. బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి కానీ తీసేసిల్లు. ఓకే, మనం ఆటనగర్ వెళ్ళి పని చేసుకొని అసోసియేషన్ కాడికి వెళ్ళే వరకు 3:30 అయిపోయింది. ఇక మా ఉస్తాదు అయితే వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు భోజనాల టైం అని చెప్పేసి అని. అలా వాళ్ళు వేములవాడ కొండగట్ట దర్శనానికి వెళ్తున్నారంట, అందువల్లే మనకు కలవలేదు. ఇక బాగా లేట్ అయిపోయింది, వెళ్ళిపోయిన రమేష్ అని చెప్పేసి అన్నాడు. ఇంకోసారి వెళ్తాం అన్నాడు. సరే మనోడికి ఏమన్నా లోడ్ సెట్ చేయమని చెప్పేసిన లోడ్ చూస్తా అన్నాడు. ఇక లోడ్ కోసం అయితే ప్రజెంట్ వెయిటింగ్, ఏదైనా లోడ్ వస్తే గుంటూరు విజయవాడ కానీ ఏదైనా చుట్టుపక్కల కానీ వెళ్ళిపోదామని అడిగున్నాం. సో వీడియో అయితే ఇంతవరకు కంప్లీట్ చేస్తానా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా కొత్త చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఉంటాం మరి.